నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో అక్క చెల్లెలపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. గాంధీ సూపరింటెండెంట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శిల్పాచార్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్పోక్ పర్సన్ సత్యవతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి, పార్టీ కో కన్వీనర్ డేవిడ్, ఉప్పల్ ఇన్ఛార్జ్ జయరాజ్, కూకట్పల్లి ఇన్ఛార్జి పావని పాల్గొన్నారు. భర్త ఆరోగ్యంగా చేసుకొని వెళ్ళడానికి వచ్చిన మహిళకి ఆమె చెల్లెలకి ఇదా మనం చూపించేది, ఇదా జరిగేది గాంధీ హాస్పిటల్లో. ఏం చేస్తున్నారు సూపరింటెండెంట్? తన ఎంప్లాయీ ఇంత దారుణానికి ఉడిగడితే ఇప్పుడు తన ఎంప్లాయీ ఇంత అక్రమం చేస్తే ఎక్కడ భద్రత ఉంది ఆడోళ్ళకి? ఎక్కడుంది? ఇక్కడ మమ్మల్ని ఆపుతున్నారు పోలీసు వాళ్ళు. భద్రత ఎవరు కలిగిస్తున్నారు మీరు? నేరస్తులకా? పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయా? దీని వెనకాల ఏముందనుకోవాలి? ఇప్పుడు ఎందుకు మీరు ఇంకా ఇంత ఆలస్యం? దేనికి 600 సీసీ కెమెరాలు ఏం చేస్తున్నారు? ఎగ్జిబిషన్లో పెట్టుకున్నారా మీరు మీ సీసీ కెమెరాలని? తక్షణమే సస్పెండ్ చేయాలి, మన సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ పాపానికి పాల్పడ్డాడో వాడిని ఉరిదీయాలి. ఈ ఘటనని చూసి మగోడు ఆడదాని కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి, వణకాలి.